కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఉద్యోగాల కోసం నిరుద్యోగులు ఎదురుచూడవలసిన దుస్థితి ఏర్పడిందని ఏబీవీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం అఖిల భారత విద్యార్థి పరిషత్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు మేడ్చల్ పట్టణంలోని మంత్రి మల్లారెడ్డి క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘం నాయకులు రాష్ట్ర ప్రభుత్వానికి మంత్రి మల్లారెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు. దీంతో పోలీసులకు విద్యార్థులకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. అనంతరం విద్యార్థి నాయకులు మాట్లాడుతూ మేడ్చల్ పట్టణంలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయడంలో మంత్రి మల్లారెడ్డి పూర్తిగా విఫలమయ్యాడని ఆరోపించారు. సొంత కళాశాలను యూనివర్సిటీగా మలుచుకున్న మల్లారెడ్డికి పేద విద్యార్థులకు డిగ్రీ విద్య అందించడంలో లేదని విమర్శించారు. పూర్తి స్థాయిలో ఉద్యోగ నోటిఫికేషన్ వేయకుండా నిరుద్యోగుల జీవితాలతో ప్రభుత్వం చెలగటమాడుతుందన్నారు. ప్రభుత్వం వెంటనే టీచర్ పోస్టులను భర్తీ చేసి నిరుద్యోగులకు న్యాయం చేయాలని, ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న పీస్ రియంబర్స్మెంట్ను విడుదల చేసి విద్యార్థులను ఆదుకోవాలని విద్యార్థి సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఇయాల కొలువుల కోసం తెలంగాణ యువత నిరుద్యోగ యువత మొత్తం రోడ్డు మీద పడేస్తున్న పరిస్థితి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఏదైతే డిఎస్సి నోటిఫికేషన్ ఉందో ఈ యొక్క స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి బిశ్వాల్ కమిటీని నియమించి ఆ నివేదికలో తెలిపిన 22,000 పోస్టులను తగ్గించి కేవలం అసెంబ్లీలో 13,500 పోస్టులు అని చెప్పి ప్రకటించినప్పటికీ కూడా మళ్ళీ వాటిని తగ్గించి కేవలం 6,612 పోస్టులు వేసి ఇలా టీచర్ పోస్టు నియామకాలు చేపట్టడంలో వైఫల్యం చెంది ఈ యొక్క నిరుద్యోగ యువతకు అన్యాయం చేసే కుట్ర వన్నుతా ఉంది. కేవలం కుట్రపూరితంగా ఉద్యోగాలు ఇచ్చే ఉద్దేశం లేకపోవడం వల్లే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా తప్పుడు నివేదికతో తప్పుడు నోటిఫికేషన్ ఇస్తూ నిరుద్యోగ యువతకు అన్యాయం చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. 6 ఏళ్ల కాలంగా ఎంతో మంది నిరుద్యోగులు వేచి చూసి ఉన్నా ఇప్పటికీ కూడా ఇచ్చిన నోటిఫికేషన్లో వారికి అసంతృప్తే మిగిలింది. ఎందుకు ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి నిరుద్యోగుల పట్ల ఇంత చిత్తశుద్ధి అని చెప్పేసి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ప్రశ్నిస్తూ ఉంది. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా డిఎస్సి యొక్క అభ్యర్థులకు న్యాయం చేయాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ప్రతి ఒక్క మినిస్టర్ క్యాంప్ ఆఫీస్ యొక్క క్యాంప్ ఆఫీస్ ముట్టడి కార్యక్రమం నిర్వహిస్తూ ఉంది. ఇక్కడ దిక్కుమాలిన సిక్కులేని మంత్రులు ఉన్న కారణంగా ఎంతో మంది విద్యార్థి నిరుద్యోగులకు ఇలా తెలంగాణ రాష్ట్రంలో అన్యాయం జరుగుతూ ఉంది. ఎక్కడికి వెళ్ళినా కూడా ఇలా విద్యార్థి పరిషత్ ముట్టడి చేయబడుతుందని భయపడి మంత్రులు దాక్కున్న పరిస్థితి. మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు నిక్కసైన తెలంగాణ మంత్రులు అయితే ఖచ్చితంగా ఈ యొక్క నిరుద్యోగులకు విద్యార్థులకు న్యాయం చేయడం కోసం బయటకు ఎందుకు రారని చెప్పేసి ఇలా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ప్రశ్నిస్తూ ఉంది. ఇలా 5,300 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్కు పెండింగ్లో ఉన్నా కూడా పట్టించుకోకుండా ఎలక్షన్లు రాగానే హామీలు గుర్తొస్తే యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కేవలం ఎలక్షన్ స్టంట్లో ఒక భాగంగా మాత్రమే ఇట్లా ఏదో చేతులు దులుపుకుందామని చెప్పి ఊకుమడి హామీలు ఇస్తూ ఇలా అరకొర నోటిఫికేషన్ ఇవ్వడం సరికాదని చెప్పేసి యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రికి సవాల్ విసురుతూ ఉన్నా. వెంటనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి స్వయంగా అసెంబ్లీలో 3,500 పోస్టులను ఏ విధంగా అయితే ప్రకటించిందో ఆ పోస్టులన్నిటికీ కూడా నోటిఫికేషన్ ఇచ్చి వెంటనే టీచర్ పోస్టులు భర్తీ చేయాలి. అదేవిధంగా యూనివర్సిటీల్లో 85% టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి, వాటిని కూడా భర్తీ చేసి వెంటనే 5,300 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ను విడుదల చేయాలి. లేదంటే ఏ విద్యార్థి నిరుద్యోగులకైతే అన్యాయం చేస్తూ ఉన్నావో వాళ్ళే ఏకమైన గద్దె దించడానికి కూడా వెనకాడబోరు. ఖబర్దార్ కేసీఆర్,
నిరుద్యోగ యువతకు మరియు విద్యార్థులకు న్యాయం జరిగే వరకు కూడా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ వెనకడగేయదు రానున్న రోజుల్లో సెక్రటేరియట్ కాదు అసెంబ్లీ కాదు దేన్ని వదలకుండా ముట్టడిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇదే మొండి వైఖరిని అవలంబిస్తే మీ తదుపరి కార్యాచరణ ఎలా ఉండబోతుంది అలాగే మీరు విద్యార్థులను ఎలా చైతన్యవంతం చేస్తారు ఒకసారి చెప్పగలరా ఒక ఆగస్టు 1వ తారీఖున అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కదన బేరి అనే కార్యక్రమం నిర్వహించింది అక్కడ దాదాపు 86,000 మంది విద్యార్థులు కదిలొచ్చారు కేవలం యొక్క రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత విద్యార్థి నిరుద్యోగులకు న్యాయం చేయడం కోసమే విద్యార్థి లోకమంత చైతన్యవంతులై కదిలొచ్చారు అక్కడ నుంచి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి సవాల్ విసరడం జరిగింది హామీలు నెరవేర్చకపోతే ప్రతి ఒక్క విద్యార్థి నిరుద్యోగి కూడా స్వచ్ఛందంగా రావడానికి యొక్క రాష్ట్ర ప్రభుత్వంపైన ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నారు రానున్న రోజుల్లో అసెంబ్లీ సెక్రటేరియట్ ప్రతి ఒక్క ముట్టడి కూడా చేసి ఖచ్చితంగా యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని బుద్ధిపడడానికి విద్యార్థి లోకం ఉద్యమిస్తుంది కరం నా పేరు శ్రీనాథ్ అఖిల భారత విద్యార్థి పరిషత్ స్టేట్ జాయింట్ సెక్రటరీ ఈ రోజు తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటిదాకా ఏ ఒక్క విద్యార్థికి నిరుద్యోగి ఏటువంటి న్యాయం జరగలేదు ఇదే మేషల్ కాన్స్టిట్యూన్సీలో చూసుకుంటే గత కొన్ని సంవత్సరాల ముందు ఇక్కడ ఉన్నటువంటి మంత్రి మల్లారెడ్డి ఒకప్పుడు ఎమ్మెల్యే అప్పుడు మంత్రి కేటీఆర్ గారిని ఇక్కడ తీసుకొచ్చి ప్రతి ఒక్క మీడియా మిత్రం ముందే ప్రతి ఒక్కటి బహిరంగంగా డిగ్రీ కాలేజీని ఇక్కడ మేడ్చల్లో పెట్టిస్తారని చెప్పిన రోజులు మనం చూసినాం కానీ 2014 నుంచి ఇప్పటిదాకా ఆ డిగ్రీ కాలేజ్ పరిస్థితి ఏమైంది అని చెప్పి ఏబీవీపీ ప్రశ్నిస్తుంది మైసమ్మ మీద ఒట్టేసి చెప్తున్నా ఇక్కడ మేడ్చల్లో ఉన్నటువంటి డిగ్రీ కళాశాలని ప్రారంభించి ప్రతి ఒక్క విద్యార్థికి చదువు చెప్పే బాధ్యత రాదు అన్నటువంటి కేటీఆర్ ఈరోజు మంత్రి మల్లారెడ్డి ఒక యూనివర్సిటీ పెట్టాడనే కారణంతో మంత్రి మల్లారెడ్డి యూనివర్సిటీలో ఎక్కడ అడ్మిషన్లు తక్కువ అవుతాయనే కారణంతో మేడ్చల్ కాన్స్టిట్యూన్సీలో డిగ్రీ కళాశాలలు తీసుకొని రావట్లేదు ఇదే విధంగా మేడ్చల్ కాన్స్టిట్యూన్సీలో డిగ్రీ కళాశాలలు తీసుకురావకపోతే ఈరోజు మంత్రి క్యాంప్ ఆఫీస్ ముట్టడించాము మంత్రి ఇళ్లను ముట్టడించాడని కానీ సెక్రటరీ ముట్టడించాడని అదేవిధంగా ప్రగతి భవన్ ముట్టడించాడు కానీ అఖిల భారత విద్యార్థి పరిషత్ ఎన్నికలు లేదని చెప్పి ఈరోజు తెలియజేస్తున్నాము ఇదే మొంటి వైఖరి ఇదే మొండి వైఖరి కేసీఆర్ ప్రభుత్వం ఈ కల్వకుంట్ల ప్రభుత్వం నీ కుటుంబ పాలనలో వివరిస్తే కానీ అఖిల భారత విద్యార్థి పరిషత్ ఎన్నికలు లేదని చెప్పి సభాముఖం చేస్తున్నారు.